నర్సీపట్నం పురపాలక సంఘం కార్యాలయంను నిబంధనలకు విరుద్ధంగా పెద్దబొడ్డేపల్లి తరలించడంపై మున్సిపల్ కమిషనర్ పైన సంబంధిత అధికారుల పైన చర్యలు చేపట్టాలని బలిఘట్టం పూర్వ పంచాయతీ ప్రాంత ప్రజలు సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నర్సీపట్నం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సోమవారం స్పందన కార్యక్రమంలో ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే, నిబంధనలకు విరుద్ధంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పుని కాదని అభ్యంతరం వ్యక్తం చేసిన, గతంలో రెవెన్యూ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసిన, గతంలో పాలక వర్గం నర్సీపట్నంలో కార్యాలయం ఉండాలని చెప్పి తీర్మానం చేసిన, వీటిలన్నింటికి కూడా గౌరవం ఇవ్వకుండా ఒక పద్ధతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నర్సీపట్నంలో ఉండవలసినటువంటి మున్సిపల్ కార్యాలయాన్ని పెదపొడ్డేపల్లి గ్రామానికి తరలించడం అనేది బలిఘట్టం కానీ, కృష్ణాపురం కానీ, కళ్ళింపూడి కానీ, సీతీపాలెం కానీ, కొత్త బైబిడిపాలెం, పాత బైబిడిపాలెం, లింగాపురం గ్రామస్తులని ప్రజల తరఫున ఒక ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది నిబంధనలు కాదని కట్టారనేది ఒకటి, రెండోది వచ్చి జనాలకి సౌలభ్యంగా ఉండే పనులు అధికారులు చేయాలి తప్ప సౌలభ్యం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక తుగ్లక్ నిర్ణయాల్లో తీసుకున్నట్టు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. నేను ఎందుకంటున్నానంటే, ఇప్పుడు కళ్ళింపూడి నుంచి రావాలనుకోండి, నర్సీపట్నంలో ఒక ఆటో దిగాలి, నర్సీపట్నం నుంచి బొడ్డుపల్లి సెంటర్లో ఒక ఆటో దిగాలి, బొడ్డుపల్లి సెంటర్ నుంచి మళ్ళీ కార్యాలయానికి మూడు ఆటోలు దిగాలి. ఈ మూడు ఆటోల్లో దిగాలనుకోండి ఎంత ఖర్చు అవుతుందండి, ఎంత వ్యయం అవుతుంది, ఎంత ఇబ్బంది పడతారండి? దాంతోపాటు ఒక ఆర్డీఓ కార్యాలయం కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, లేదంటే తహసీల్దార్ కార్యాలయం, అన్ని కార్యాలయాలు కూడా నర్సీపట్నం ప్రాంతం, ఇవన్నీ కూడా పురపాలక సంఘానికి మురుగుపడి ఉంటాయి. సో ఏదైనా పనిపాట్లు వచ్చినప్పుడు, ఒక కార్యాలయానికి వచ్చినప్పుడు ఇంకో దానికి ఇంకో దానికి లింపు ఉంటుంది కాబట్టి ఈ పనులు చక్కబెట్టుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి నర్సీపట్నంలోనే మున్సిపల్ కార్యాలయంలో ఉంచాలి. రెండోది, మీరు అభ్యంతరకరమైన భూమిలో మీ రెవెన్యూ వాళ్ళు తెలియజేసిన అక్కడ కట్టినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. గత తీర్మానాన్ని కాదని ఇప్పుడు నర్సీపట్నం నుంచి బొడ్డుపెల్లి మార్చినటువంటి కమిషనర్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా ప్రాంత ప్రజల తరఫున, మా గ్రామాల తరఫున ఇవాళ విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది.